హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా ఏరియాలో మేము సరస్వతి పూజ అనేది ఎలా చేసుకున్నాము ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. మొత్తం 5 డేస్లో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చి అన్నదానంకి నైట్, అన్నదానం రోజు. ఇది నైట్లో మనం అన్ని కూరగాయలన్నీ కట్ చేస్తాం కదా, ఆ రోజు తీసిందండి ఇది. స్టార్టింగ్ పూజా రోజు వచ్చే వీడియో మిస్ అయిపోయింది, అందువల్ల అది పెట్టలేకపోయాను. చూసారా, చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి హెల్ప్ చేస్తారండి. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా చేసుకుంటాం మేము. చూసారు, చాలా సరదాగా ఉంటుందండి. చూసారు ఎంత మనసు వచ్చున్నారు. ప్రతి ఒక్కరు మా బస్తీలో ఎంత మంది ఉన్నారో అందరం కలిసి మంచిగా చేసుకుంటామండి పూజ అనేది. ప్రతి ఒక్కదానికి సరస్వతి పూజ వస్తే చాలా అందరమే ఒక్కటయ్యి మంచిగా పనులు తొందరగా చేసి నైట్ అనేది ఇక్కడికి వచ్చి అన్నీ కట్ చేస్తామండి. చూసారా, హాయ్ చెప్తున్నారు నాకు. మీరు కూడా హాయ్ చేసేయండి. అందరూ హాయ్ చేసేయండి. నేను కూడా వచ్చాను, కాకపోతే ఎక్కువసేపు ఉండలేదండి. చిన్న పాప కదా, అస్తమానం ఏడుస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే నేను కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయానండి. చూసారా, ఇది నేనే ఎలా ఉన్నాను చూడండి. చూసారు కదా, ఇది వచ్చి మార్నింగ్ వంటలన్నీ చేస్తారు కదండి, అది వచ్చి మందిర్ ముందే జగ ఉంది కాబట్టి అక్కడే వంట అన్నీ అనేది చేసేస్తున్నాము. అబ్బాయిలందరూ కలిసికట్టుగా చేస్తారండి. మా బ్లాక్ కలర్ టీషర్ట్లో ఉన్నారు కదా, అతని మా హస్బెండ్ ఇక్కడ వచ్చి అందరు కూర్చొని భోజనం చేయడం కోసం చైర్స్ అన్నీ వేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడే ప్రతి ఒక్కరు భోజనం చేస్తారు. వచ్చి చూసారా, నేను మా పాపకు తినిపిస్తున్నాను లోన్ మందిర్లో కూర్చొని. ముందుగా పిల్లలందరికీ ఫస్ట్ పెట్టేశామండి స్టార్టింగ్లో కాబట్టి ఎక్కువ మంది వచ్చేస్తారని. చిన్న చిన్న పిల్లలందరికీ ముందు భోజనం పెట్టేశాము. అనౌన్స్మెంట్ కూడా చేస్తారండి మాలో. ఓకేనా, చూడండి అనౌన్స్మెంట్ చేస్తా. చూసారా, అన్నం వడ్డించే దగ్గర పిల్లలు వీడియో తీస్తే చాలండి, హాయ్ హాయ్ చెప్తూ ఉంటారు అందరూ. చాలా సరదాగా మంచిగా చాలా ఎంజాయ్ చేస్తామండి. చూసారా ఎంత మనసు వచ్చారు. చాలా మంచిగా సరస్వతి పూజ అనేది ప్రతి ఇయర్ ఇలాగే అవుతుందండి. 5 రోజులు ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తాము అండ్ తర్వాత వచ్చి చాలా, అంటే 5 రోజులు మంచిగా ఉండి మళ్ళీ పూజ తీసేసాక చాలా డల్ అయిపోతామండి అందరము. పిల్లలందరూ డాన్సులు వేస్తూ చాలా సరదాగా ఉంటారు. ఇవన్నీ వెజిటేబుల్ కూర, ఇంకా ఆలు ఫ్రై, ఇంకా హల్వా ఇవన్నీ పెట్టున్నారండి. పప్పు అన్నం వెజిటేరియన్ భోజనమే. అండ్ ఏంటంటే మధ్యలో అనేది వర్షం వచ్చేసిందండి, అంటే చాలామంది భోజనం చేసేటప్పుడు వర్షం వచ్చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. చాలామంది మందిర్లోనే కూర్చొని తిన్నారు. చూసారు కదా, ఆలు ఫ్రై అనేది ఎలా చేస్తున్నారో. చూసారా, ఒక పక్క తింటూ ఉంటే ఇంకొక పక్క వండుతూ ఉన్నారండి. వర్షం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, కాకపోతే చాలా మంచిగా అవుతుంటుంది. మధ్యలో ఏంటంటే వర్షం అనేది కొద్దిగా డిస్టర్బ్ చేస్తుందండి మాకు. లైక్ చేసేయండి. చూసారా, లైక్ చేయమంటున్నారు. ఇది వచ్చి మందిర్లోన చిన్న చిన్న పిల్లలు కూడా చూసారా అందరం భోజనం వడ్డిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా హెల్ప్ చేసేస్తున్నారండి మాకు.
హాయ్ చేసేయండి. హాయ్. వీళ్ళు చూసారా, వీళ్ళు వచ్చి మా గ్యాంగ్ అండి. మేమందరం ఒక గ్యాంగ్. ఓకేనా? అమ్మాయిలము, అంటే మ్యారేజ్ అయ్యే వాళ్ళము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాప, లేకపోతే ఇద్దరిద్దరు పిల్లలండి. ఏదైనా పూజ అవ్వనివ్వండి, ఏదైనా సరే మేము కలిసి చేస్తూ ఉంటాము. ఇవి ఇక్కడ అన్ని వాటర్ అన్ని పెట్టారండి. భోజనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకోవడానికి. చూసారా, మొత్తం వర్షం వల్ల మొత్తం తడిచిపోయిందండి. వర్షం వచ్చేసింది మధ్యలో కాబట్టి అంత తడిసిపోయింది. చూసారా, కొంతమంది అయితే వర్షం వల్ల నిల్చొని చూస్తున్నారు. చూసారా, మేము కడుగుతూ ఉన్నాం గిన్నెలన్నీ. అది నేనే. అది ఇక్కడ ఏంటంటే, ఎవరు బయట వాళ్ళకి ఎవరికి పిలిచి మేము క్లీనింగ్ ఇవేం చేయించమండి. అవన్నీ ఏంటంటే మేమే చేసుకుంటాం అందరం కలిసి. చూసారు కదా, అందరం ఇలాగే అండి, ఒక్క దగ్గర కూర్చొని అన్నీ అన్నీ చేసుకుంటాము. అన్నీ మొత్తం అన్నీ అయ్యాక అన్నీ తోమి ఆ మిగిలిన నీరు ఉంటాయి కదా, గంధా నీరు, దాంతోనే చివరికి ఆడుకుంటారు. చూసారా ఎలాగా, అది కూడా మీకు చూపిస్తాను. చూసారా, వీళ్ళందరూ మా పక్క పక్కన ఉండే వాళ్ళు. చూసారు, నాకు లైక్ చేయమంటున్నారు. ఓకేనా? నాకు సపోర్ట్ చేయమని మీకు చెప్తున్నారు. అందరం కలిసి చేసుకుంటాం మంచిగా. ఈ టైంలో చిన్న పెద్ద అని ఏం ఉండదండి, అందరు ఒకటి, అందరం కలిసి అన్ని చేసుకుంటాం పనులన్నీ. చూసారా, పిల్లలందరూ పాట వేయడంతో స్టార్ట్ అయిపోతారండి. ఇప్పటి నుండి చివరి వరకు వేస్తూనే ఉంటారు. చూసారా, ఇదంతా మా గ్యాంగ్ అండి. చూడండి, ఇక్కడ ఇందులో నేను కూడా ఉన్నానండి. ఎక్కడున్నానో చూసి కామెంట్ చేయండి. ఓకేనా? చూసారు కదా, నీరుతో ఎలా వేసుకుంటున్నారు. అన్ని నీరు అండి, అన్నీ కలిపి. చూసారు, చిన్న చిన్న పిల్లలందరూ, ఈ పక్క అబ్బాయిలందరూ ఒకవైపు, అమ్మాయిలందరూ ఒకవైపు అండి. అంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం. ఇది వచ్చి పూజ ఊరేగింపు రోజు అండి. మొత్తం బస్తీ అంతా, మా డెరిపా మొత్తం పూజ అనేది ఊరేగింపు చేస్తాము ఆ రోజు అండి. ఇది అందరికీ వైట్ డ్రెస్ అనేది వేసుకోమని చెప్పారు. కాకపోతే కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదండి. అమ్మాయిలకైతే చీర, వైట్ చీర కట్టుకోమన్నారు. అబ్బాయిలకి పంచి, ఇంకా ఏదైనా షర్ట్ లేదా టీ షర్ట్ వాళ్ళకి నచ్చే విధంగా వేసుకోమని చెప్పారు అండి.
ముందుగా ఒకసారి భుజం తీసుకోండి తీసుకోండి వచ్చాను నలుగురు వచ్చాను ఆ పల్లెంతో ప్రసాదం ఉంది పక్కన నలుగురు అని అందులో జస్ట్ భుజం పట్టేస్తే దాంట్లో వెచ్చం వచ్చింది ఆ మా ఇంటికి పట్టుకో ఇద్దరు నలుగురు అన్న అని మీరు తీసుకోండి ఇంకొకరు బాలన్ను కూడా తీసుకోండి ఇద్దరు ఇద్దరు వచ్చింది అందరూ ఒక్కసారి చెప్పమ్మా గౌరవ శ్రీ సరస్వతి మాయకి బ్యాండ్ కొట్టండి ఓం నమో 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 హిరణ్య మహావే శ్రీ రామ దేవ నమో 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 భగవతే రుద్రమస్తే రుద్రమణ్య ఉతోత ఇషవే నమ ఓం ధ్రువం నేరాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం నింద్రక్షాగ్నిశ్చ రాష్ట్రం ధార యతాం ధ్రువం
Thank you.
ఇది వచ్చి పూజ విసర్జన రోజండి చూసారా మొత్తం డీజే సాంగ్స్ అన్ని పెడుతూ మంచిగా ఊరే అంటే విసర్జన రోజు మొత్తం ఇది ఓకేనా చూసేయండి ఎలా ఉందో ఏంటో చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు డాన్స్ వేస్తామండి చూసారు కదా అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పిల్లలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము చూసారు కదండి
నీ కోళ్ళు ఎలా ఉండదో తెలుసా? దాని బొగ్గల గులాబీ జాములు అక్కడ బొగ్గల 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 బాగున్నాయే, తన బొగ్గల బాగున్నాయే, తన బొగ్గల మధ్య కంద మధ్య మధ్యలో ఉన్నాయే, తన మధ్యలో ఉన్నాయే, అవి లిప్పులు కాదు మధ్యగా ఉన్న చూసిన కన్నాడు, ఆ లిప్పులు కదా మధ్యలో పెట్టి చూసే కన్నాడు, నీ పాదం చూసే కాకుండా ఇది వచ్చి నైట్ టైంలో భోజనం చేయడం కోసం ఒక ఒక జగాలో ఆపారండి. అక్కడ తీసిన ఈ వీడియో అండి, చూసారు కదా ఎంత మనసు పూజతో వెళ్ళామో ప్రతి ఒక్కరికి భోజనం అనేది పెడతారండి. మధ్యలో జంగ్లీ ఘాట్ అనే ఏరియాలో స్కూల్ ఉంటుంది కదా జంగ్లీ ఘాట్ దగ్గర, అక్కడ భోజనం అనేది అందరికి పెట్టారు. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్.